ఇక వైజాగ్లో రేపు ఎల్లుండి మనకు గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ ఈ కార్యక్రమం జరగబోతోంది. సో ఈ కార్యక్రమం చేపట్టింది కేర్ అండ్ గ్రో సంస్థ. సో కేర్ అండ్ గ్రో అనే సంస్థను డాక్టర్ మేఘన కంభంపాటి ప్రారంభించారు. షీ ఈజ్ ఏ వెల్ నోన్ సోషల్ ఎంటర్ప్రెన్యూర్. చాలా ఒక సోషల్ ఎంటర్ప్రెన్యూర్ అంటే ఒక సోషల్ కాజ్ కోసం ఎంటర్ప్రెన్యూర్స్గా మారిన వాళ్ళని మనం సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్ అంటాం. సో పిల్లల్లో, స్కూల్ చిల్డ్రన్లో ఉన్న హెల్త్ ఇష్యూస్ని ప్రివెంటివ్ హెల్త్ కేర్ అందించే ఉద్దేశంతో కేర్ అండ్ గ్రోని స్టార్ట్ చేయడం జరిగింది మేఘన. సో వైజాగ్ నుంచి మనతో మేఘన ఈ సమిట్కి సంబంధించిన అంశాలు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేఘన. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మేఘన చెప్పండి, ఏంటి కేర్ అండ్ గ్రో ఈజ్ నోన్ ఫర్ ప్రొవైడింగ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ టు స్కూల్ చిల్డ్రన్. ఇప్పుడు ఈ గ్రేటర్ ఆంధ్ర హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ ఎందుకు ప్రారంభిస్తున్నారు? ఎస్, సో ద పర్పస్ ఏంటంటేనండి, ద ఎడ్యుకేషన్ అండ్ ద పాస్ అవుట్స్ ఫర్ కాలేజ్ పీపుల్ హూ ఆర్ దేర్, వాళ్ళకి హెల్త్ స్కిల్స్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి, అలాంగ్ విత్ ఎడ్యుకేషన్. ఓకే, గో అహెడ్. సో ఇప్పుడు స్కిల్స్ ల్యాక్ అవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ అన్ఎంప్లాయిడ్. I can hear myself. So, yeah. So innovation, inquisitiveness, problem solving, and then creativity. ఇవి ల్యాక్ అవుతున్నాయండి. దట్స్ ద రీజన్ పీపుల్ ఆర్ గెటింగ్ అన్ఎంప్లాయిడ్. సో స్కిల్స్ అనేవి కాలేజ్లోని మనము ఇన్ దోస్ 4 years, ఇన్ దట్ లెస్ టైమ్, వీఆర్ ట్రయింగ్ టు ఇన్కల్కేట్ విత్ ద స్టూడెంట్స్. అది చిన్న వర్క్ షాప్స్ తోనో, చిన్న ఇదేంటిది మీటింగ్స్ తోనో వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్. దట్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ వీ కెన్ గివ్ ఎట్ దట్ టైమ్, బట్ దే యాక్చువల్లీ రిక్వైర్ ఇట్ ఫ్రమ్ ఎ వెరీ ఎర్లీ ఏజ్. అక్కడ కూడా మనం చాలా సస్టైనబుల్ గా చేయాలండి, ఓవర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇయర్ లాంగ్ అండ్ కరికులం ఇన్కల్కేట్ చేసి. ఓకే, ఇప్పుడు దీన్ని మీరు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీతో కలిసి, ఏపీ గవర్నమెంట్ తో కలిసి బికాజ్ ఆఫ్ కలిసి నిర్వహించబోతున్నారు. సో ఈ సమిట్ లో ఎంతమంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ పాల్గొనే అవకాశం ఉంది? సో 8,000 స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అండి. 1,500 స్కూల్స్ ఆల్ ఓవర్ ఏపీ మనకి ఇన్విటేషన్స్ వెళ్ళినాయి. సారీ, 8,000 నంబర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, బట్ దెన్ 1,500 స్కూల్స్ కి ఇన్వైట్స్ వెళ్ళినాయి. 8,000 ఈస్ ఎ హ్యూజ్ నంబర్, మేబీ వన్ ఆఫ్ ది వెరీ బిగ్ గ్యాదరింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు అడ్రెస్. Yes, అండి. సో ఇంత Yes, అండి. థాంక్స్ టు TV5 ఆల్సో టు బి ఎ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫర్దరింగ్ దిస్ ఇనిషియేటివ్. సో ఇంతమంది అటెండ్ అయ్యే ఈ సమిట్ నుంచి విద్యార్థి లోకం అలాగే తల్లిదండ్రులు ఏం ఆశించవచ్చు? సో వాళ్ళ పిల్లలకి రేపొద్దున వెళ్ళాక వాట్ ఆర్ ద థింగ్స్ దట్ దే హ్యావ్ టు ఇన్కల్కేట్ అపార్ట్ ఫ్రమ్ ది ప్రెసెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దే విల్ బి లెర్నింగ్ ఇన్ దిస్ మీటింగ్ అండి. అండ్ దెన్ అలాంగ్ విత్ దట్ దాని మీద అవేర్నెస్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి చేంజెస్ ఇన్ ది కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దే గివ్ దర్ చిల్డ్రన్, అండ్ రేపొద్దున కాలేజ్ స్టడీస్ లోకి వెళ్ళినాక కూడా వాట్ ఆర్ ద చేంజెస్ దట్ దే హ్యావ్ టు ఇన్కల్కేట్. ఓకే, దిస్ ఈస్ ఫ్రమ్ ది హెల్త్ పర్స్పెక్టివ్, హెల్త్ సైడ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అంటున్నారు, పిల్లలకి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద ఎటువంటి గైడెన్స్ ని ఈ సమిట్ అందించబోతోంది? సో ఇక్కడ స్కూల్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ అని చెప్పి దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ది గ్రేటర్ ఆంధ్ర స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ అండి. సో ఇప్పుడు ద స్కూల్ హెల్త్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ లోని దేర్ ఆర్ పేరెంట్స్ సీటెడ్ డౌన్, అండ్ దెన్ ది బెస్ట్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ లీడర్ చీఫ్ సెక్రటరీ టు ద సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏపీఐఎస్, ద సీఈఓ ఆఫ్ ఏపీఐఎస్, ద బిగ్ విగ్స్, ద బెస్ట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ టుగెదర్ ఫర్ ఎ ప్యానెల్ డిస్కషన్ టు టెల్ ద పేరెంట్స్ అండ్ ద స్టూడెంట్స్ ఆన్ వాట్ ఆర్ దోస్ థింగ్స్ దట్ దే హ్యావ్ టు ట్రై టు ఇన్నోవేట్ బ్యాక్ హోమ్ అండ్ ఇన్ స్కూల్ సిస్టమ్స్, సో దట్ ఈ క్రియేటివిటీ, ఈ ఇన్క్విజిటివ్నెస్, ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్నోవేషన్, కమ్యూనికేటివ్ స్కిల్స్,
and then all of this ela inculcate chesukochu ane dan meda. So it's a direct interaction with them where they understand what they will have to change in the present system. Okay, meeru centers of excellence for entrepreneurship antunaru. That is for both the schools and the parents. Okay, oka rendu centers of excellence for entrepreneurship prarambhinchabothunnaru. పిల్లలు అంటే మేబీ అప్ టు 10th క్లాస్ వరకునే విద్యార్థులు ఈలోగా ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన అంశాలు ఏ మేరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు? ఎస్, సో సెంటర్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మనము ఎందుకు ఫౌండ్ చేస్తున్నామంటే టు ఇన్కల్కేట్ ద స్కిల్స్ అండి. ఓకే, సో ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ యాజ్ సింపుల్ యాజ్ ఒక లెమనేడ్ స్టాండ్ పెట్టి ఆ లెమన్ జ్యూస్ సెల్ చేసి దాని నుంచి వాళ్ళు మనీ గెయిన్ చేస్తే దే ఆర్ యాక్చువల్లీ ఇంక్రీజింగ్ దేర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ అండ్ ఎక్స్పోజర్ అనేది. అలా సింపుల్ ప్రాజెక్ట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ స్టాండర్డ్ 2 నుంచి 12th స్టాండర్డ్ వరకు దాని లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్ షాప్స్ పెంచుకుంటూ వెళ్ళొచ్చు. రైట్, మీరు అన్నట్లు 8th క్లాస్ లో నేను కూడా అదే పని చేశాను. లెమినేట్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వి ఆర్ ఫౌండింగ్ ఇట్ యావర్స్. సో దట్స్ వేర్ ఇన్ ఫ్యాక్ట్ ది సీడ్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ విల్ బి సోన్ ఇన్ టు ది స్టూడెంట్స్ ఆర్ చిల్డ్రన్. సో మంచి ఆబ్జెక్టివ్ మీది. కాకపోతే దీనికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనగానే పిల్లలకు అవసరమైన చిన్న సీడ్ ఫండింగ్, మేబీ ఇఫ్ నాట్ మీలాగా క్రోర్స్ ఆఫ్ రూపీస్ రైస్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ ఏమైనా అటువంటి ఫండింగ్ అరేంజ్మెంట్స్ కూడా పిల్లలు ఎవరైనా ఒకవేళ ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వస్తే అందించే ఏర్పాట్లు ఏమైనా చేయగలుగుతున్నారు? ఎస్, డెఫినెట్లీ అండి. ఎస్, సో బేసిక్గా యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కరికులం అండి, వీ హ్యావ్ ఇన్ అసోసియేటెడ్ విత్ ఇజ్రాయలీ కంపెనీ కాల్డ్ సక్సెస్ టుమారో టు గివ్ ద కంప్లీట్ సిలబస్ ఫర్ హోల్ ఆఫ్ ద ఇయర్ స్టార్టింగ్ ఫ్రమ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ అండ్ దెన్ ద సొల్యూషన్ దానికి ఫామ్ చేయడం, బిజినెస్ మోడల్ దాన్ని ఫామ్ చేసుకోవడం అండ్ ఫండ్ రైజింగ్ చేయడం కూడా ఇస్ ఇన్కల్కేటెడ్ ఇన్ టు ద ఎంటర్ప్రెన్యూర్షిప్ కరికులం. సో క్రౌడ్ సోర్స్ చేసుకుంటారు పిల్లలు వాళ్ళ ఓన్ గా ఒక వెబ్సైట్ పెట్టుకొని, అలాంగ్ విత్ దట్ దే విల్ అపీల్ అలాంగ్ విత్ అస్ టు ద బిగ్గెస్ట్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఓకే, ఎవరెవరు ఈ ప్యానల్ డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయగలరు? ఫండింగ్ దట్ ఇస్ రిక్వైర్డ్. ఓకే, మీ ప్యానల్ డిస్కషన్స్ లో ఎటువంటి పార్టిసిపెంట్స్ ని ఇన్వైట్ చేశారు? The panel discussion loni on the audience and in the Q&A there are school managements and 4 children accompanying the school managements and their parents andi. So we are covering all of the stratosphere of the school atmosphere. On the dais panel loni manaki we have the special chief secretary to the CM of Andhra Pradesh aina J. Chaudhary garu, CEO of APIS Andhra, Andhra Pradesh Innovation Society. Okay. School innovation is a very big part of their plethora of things. Shri Bharat Garu, Geetham University President Andhra, the newer president. Right. And also, I think for the viewers, I think the business editor who is sitting in front of you, Vasanth Garu, is also a part of the panel. And TV5 has been always an integral part of furthering these initiatives. Right, so so we have you as well on the panel. Yeah, yeah. Right, so ఎనిమిది వేల మంది విద్యార్థులతో మీరు నిర్వహించబోతున్న ఈ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ విజయవంతం కావాలని టీవీ ఫైవ్ మనసారా కోరుకుంటుంది. థ్యాంక్ యూ మేఘన, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో అండ్ గివింగ్ దీస్ డీటెయిల్స్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. యా, సో ఇది రేపు ఎల్లుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ 11th సెక్టర్లో చైతన్య అండ్ సృష్టి ఈ రెండు స్కూల్స్తో పాటు కేర్ అండ్ గ్రో నిర్వహించబోతున్న గ్రేటర్ ఆంధ్ర హెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమిట్ ఫర్ స్కూల్ స్టూడెంట్స్. సో చాలా చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. టీవీ ఫైవ్ యాజ్ ఎ మీడియా పార్ట్నర్ మీకు ఈ విశేషాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. సో కీప్ వాచింగ్ టీవీ ఫైవ్.